మన ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా సెన్సేషనల్ న్యూస్ ఏంటి అని అంటే, జూపూడి గారు మళ్ళీ రిటర్న్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. సో తను చేరాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న చర్చల గురించి, ఎస్పెషలీ కార్యకర్తలు మాట్లాడుకునే మాటల గురించి, ఇంకా ఈ గందరగోళం గురించి కాస్త మాట్లాడదాము అని నేను లైవ్లోకి రావడం జరిగిందనమాట. సో నేను జూపూడి గారి గురించి మాట్లాడక ముందు నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ కార్యకర్తలుగా మనము, అంటే అభిమానులుగా మనము, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులము ఎందుకయ్యాము? ఫస్ట్ క్వశ్చన్ నాకు ఈరోజంతా నేను ఈ టాపిక్ గురించి ఆలోచిస్తున్నంతసేపు నా మనసులో ఒకటే ఆలోచన వచ్చింది, వై డిడ్ ఐ బికమ్ జగన్మోహన్స్ ఫ్యాన్? నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఎందుకు అయ్యాను? లక్షల మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మారు అనేది ఒక పెద్ద ప్రశ్న నా మైండ్లోకి రావడం జరిగింది. ఒక డిస్కషన్ నాలో నేనే, ఒక డిబేట్ నాలో నాకే ఒక డిబేట్, వై, ఎందుకు మనం అందరము జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతగా అభిమానించడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమంది అభిమానాన్ని పొందుకున్నారు అన్న ఒక క్వశ్చన్కి నాకేమనిపించిందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వైఎస్ఆర్ గారు గుర్తొచ్చారు, రాజన్న పాలన గుర్తొచ్చింది, మహానుభావుడు పేదలకి చేసిన మంచి పనులన్నీ గుర్తొచ్చాయి. రాజన్న గుర్తొచ్చిన తర్వాత రాజన్న మరణం గుర్తొచ్చింది, ఆ మరణించిన రోజు గుర్తొచ్చింది. అప్పుడే నేను టీవీ మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి అవన్నీ చూడడం జరిగింది. రాజన్నని గుర్తు చేసుకున్నాను, ఆయన పాలనని గుర్తు చేసుకున్నాను. అప్పుడు అర్థమైంది మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నాము అనేసి. ఎందుకంటే మనకి రాజన్న పాలన కావాలి కాబట్టి, రాజన్న పాలనలో ఆంధ్ర రాష్ట్రము మొత్తము సుఖంగా పేదలు బాగుపడ్డారు కాబట్టి మళ్ళీ మనకి అదే పాలన కావాలి, చంద్రబాబు నాయుడు గారి రాక్షస పాలన మనకు వద్దు అనుకొని మనము ఫస్ట్ వైఎస్ఆర్ గారి మీద ఉన్న ఆ ప్రేమ, వైఎస్ఆర్ గారి మీద ఉన్న ఆ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ట్రాన్స్ఫర్ అయింది. నేనైతే అందుకే అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాని ఎత్తుకున్నాను అనంటే, వైఎస్ఆర్ గారు పోయిన రోజు గుర్తొచ్చింది నాకు. ఆ రోజు ఒక్కసారి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా, ఈరోజు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు నాతో పాటు మీరందరూ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే, ఆ రోజు రాజన్నని మనము కోల్పోయిన రోజు గుర్తొస్తుంది. గుర్తు తెచ్చుకోండి మీరు ఆ రోజుని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ రోజు నుంచి జగనన్న ఎన్ని కష్టాలు పడ్డాడు, సోనియా చేతిలో ఎన్ని కష్టాలు పడ్డాడు. ఎలాగైతే మనం ఆ రాజన్న పాలనని కావాలనుకున్నామో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వగలరు అన్న ఒక నమ్మకం, ఫస్ట్ మనకి ఆ నమ్మకం కుదిరింది. జగన్మోహన్ రెడ్డి గారు మనకి మళ్ళీ రాజన్న పాలన ఇవ్వగలుగుతాడు అని మనం జగనన్నని నమ్మాము. ఆ తర్వాత జగనన్న తనకి తాను నిరూపించుకున్నాడు, ప్రజల్లో వెళ్ళాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ప్రజలని ఆయన సొంతగా నా అన్నలు, నా అక్కలు, నా అవ్వలు, నా తాతలు అని, నా వాళ్ళు మీరందరూ, ఈ పేదవాళ్ళందరూ నా ప్రజలు, నేను మీకున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అన్న భరోసా జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ ఇవ్వడం జరిగింది. అందుకేనండి మనమందరం ఆయన అభిమానులము, అందుకేనండి మనకందరికీ జగనన్న అంటే అంత పిచ్చి, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను ఈరోజు. ఈ మూమెంట్ పొద్దునుంచి నేను ఇదే మూడ్లో ఉన్నాను. ఎందుకు మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతగా అభిమానిస్తున్నాము? ఎందుకు మన సొంత ఇంట్లో మన అన్న, మన కొడుకు, మన మనవడు అని ఓన్ చేసుకున్నాము మనం అన్నని. కాబట్టే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అది మన ఇంట్లో జరిగినట్టు, మన అన్న తీసుకున్నట్టు, మన కొడుకు తీసుకున్నట్టు, మన మనవడు తీసుకున్నట్టు ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త ఫీల్ అవుతారు. దీంట్లో న్యాయం ఉందండి, ఎవరిని తప్పుపట్టడానికి లేదు. మీరు ఫీల్ అయ్యేది, నేను ఫీల్ అయ్యేది ఖచ్చితంగా కరెక్ట్. అయితే ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ జూపూడి గారిని తీసుకోవడానికి నిర్ణయించుకుంది. అయితే నిన్న నేను న్యూస్ చూశాను, ఫ్లాషింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జూపూడి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తున్నారు అని చెప్పి నేను న్యూస్ చూశాను. కలవడానికి వస్తున్నారు అంటేనే చేరుతున్నారు అని అర్థం. అది ఆల్మోస్ట్ మనకందరికీ తెలిసిందే. సో నాకు అప్పుడే అనిపించింది ఇది హీఈస్ గోయింగ్ టు జాయిన్ ద పార్టీ అని. కానీ అంతవరకే నేను న్యూస్లో చూడడం జరిగింది. తర్వాత దసరా కాబట్టి దసరాకి సంబంధించిన విషయాలే TV9 చూసినా, సాక్షిని చూసినా, ఏ ఛానల్ చూసినా అవే కనబడుతున్నాయి. కానీ నాకు న్యూస్ కనబడటం లేదు. సో నేనేం చేశాను అంటే ఆ బ్రేకింగ్ న్యూస్ తీసుకొని నేను ఫేస్బుక్లో వేయడం జరిగింది. వెంటనే అందరూ రెస్పాండ్ అవుతున్నారు. జూపూడి వద్దు, అందరూ జూపూడికి అగెయిన్స్ట్గానే ఉన్నారు. నేను కూడా జూపూడి గారు డిబేట్లలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని అన్న విషయాలు గుర్తొచ్చాయి. కేవలం అవే నాకు గుర్తొస్తున్నాయి. కాబట్టి నేను వెంటనే జూపూడి గారి మీద పోస్ట్ వేశాను. నా పోస్ట్కి అనుకూలంగానే కింద ఎన్ని కమెంట్స్, ఆల్మోస్ట్ 99% ఆఫ్ పీపుల్ రెస్పాండెడ్ పాజిటివ్లీ టు మై పోస్ట్, సేయింగ్ జూపూడి గారు ఈ గ్రూప్ వైఎస్ఆర్సిపి పార్టీలోకి రాకూడదు, నో ఎంట్రీ అనేసి. తర్వాత కొన్ని గంటలకి జూపూడి గారి విజయసాయి రెడ్డి గారితో కలిసి వాళ్ళు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ నేను చూడడం జరిగింది. సో ప్రెస్ మీట్లో జూపూడి గారు ఏం చెప్పారు అని అంటే, జగనన్న విజయసాయి రెడ్డి గారి ఇన్విటేషన్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వచ్చాను అని ఆయన 3 సార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు పిలిచారా, ఈయననే వచ్చాడా, అది మనకు అనవసరం. ఆయన వచ్చాడు, ఆయన జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత జూపూడి గారికి చాలా వ్యతిరేకత అనేది మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అందరూ కూడా చాలా మట్టుకు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ నో, జూపూడి గారిని మేము యాక్సెప్ట్ చేయము. జూపూడి గారు ఎన్ని మాటలు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనము సొంత మా అన్న, నా కొడుకు, నా మనవడు, నా ఇంట్లో మనిషి, జగనన్ననే కాదండి మొత్తం వైఎస్ఆర్ కుటుంబాన్ని మనము ఓన్ చేసుకున్నాము. కాబట్టి వాళ్ళని ఎవ్వరు ఒక మాట అన్నా కూడా, పల్లెత్తి మాట అన్నా కూడా ఎవరూ కూడా భరించరు. ఏ ఒక్క అభిమాని, ఏ ఒక్క కార్యకర్త కూడా భరించరండి. కాబట్టి అందరికీ కూడా జూపూడి గారు డిబేట్స్లో వెళ్ళి ఆయన జగనన్నని అన్న మాటలు మనకి ఇంకా చెవులలో వినపడతా ఉంది. కాబట్టి ఒకేసారి ఆ న్యూస్ వచ్చే వరకు జూపూడి గారు మళ్ళీ వచ్చేసారు మన పార్టీకి అని న్యూస్ వినేసరికి అందరూ కూడా చాలా ఫీల్ అవ్వడం జరిగింది. కానీ ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. జగనన్న కష్టాల సమయంలో, జగనన్న జైలుకి వెళ్ళే సమయంలో, జగనన్న కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సమయంలో చాలామంది జూపూడి గారికి చెప్పినారు, కాంగ్రెస్లో ఉండమని. జూపుడి గారు అన్నీ వదులుకొని జగనన్న వెంట వచ్చాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన కష్ట సమయంలో జగనన్నకి తోడుగా ఉన్నాడు. జగనన్నని ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా ఆయనతో ఉన్నాడు. అది నిజము, అది జగమెరిగిన సత్యము. మనం ఎంత కాదన్నా వద్దన్నా జూపుడి గారు తన భుజాల మీద పార్టీని నడిపించాడు. ఆయన ఉన్నాడు, జగనన్నతో తోడుగా ఉన్నాడు. ఆ రోజు జైలుకి వెళ్ళినప్పుడు జగనన్నతో ఉన్నాడు జూపుడి గారు. సో ఇప్పుడు జూపుడి గారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు జంప్ అయ్యారు అంటే, మనకి తెలిసిన వార్తల ప్రకారం ఆయన సొంత ప్రాంతంలో ఆయనకేదో విభేదాలు ఉండి, ఆయనకేదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి, ఆయన ఏదో కారణాలు చెప్పి వెళ్ళడం అయితే తెలుగుదేశానికి జరిగింది. కానీ వాస్తవాలు అనేటివి చాలామందికి తెలీదు, మనకి తెలీదు. మన నార్మల్ అండ్ జనరల్ పబ్లిక్కి చాలా వాస్తవాలు తెలియ ఉంటాయి రాజకీయాల్లో. ఏమన్నా ప్రెషర్ వచ్చిందా ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా ప్రెషర్ పెట్టాడా నువ్వు రావాలి అని, అలాంటివి ఎన్నో ఉంటాయి. సో మనకు తెలీదు. ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ యొక్క లైన్ ఫాలో అవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం జరిగింది. జూపుడి గారు అక్కడ కూడా ఆయన పార్టీకి ఆయన న్యాయం చేశాడు, ఆయన రోల్కి ఆయన న్యాయం చేశాడు. సో నేను ఇక్కడ జూపుడి గారిని వెనకేసుకొని రావడం లేదు. కానీ మనమందరం జగనన్న అభిమానులుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జూపుడి వెళ్ళాడు, కానీ ఒక్క తప్పు ఏం చేశాడు జూపుడి అంటే, ఆయన చాలా వ్యతిరేకంగా డిబేట్స్లో మాట్లాడాడు కాబట్టి చాలామంది మన కార్యకర్తలు ఫీల్ అయ్యారు. దానికి ఆయన నిన్న ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పడం జరిగింది. ఇలాంటివి అవకతవకలు జరిగాయి, మేము తప్పుదారి వెళ్ళాము, ఏమంటారు గొర్రెల్లాగా అటు ఇటు వెళ్ళేసి వచ్చాము అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. పార్టీలోకి వస్తే సామాన్య కార్యకర్తలాగా, అంటే నేను మీరు ఎలా ఉంటామో పదవులు లేకుండా అలాగే ఉంటాను అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఈ సందర్భంలో జూపుడి గారు రావడాన్ని మనము వెల్కమ్ చేస్తే ఇట్ ఈస్ ఓకే అని నాకు అనిపిస్తుంది. మనం నిన్నంతా సోషల్ మీడియా కార్యకర్తలు అందరము కూడా మనం చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. ఎందుకంటే మన యాజ్ ఐ సెడ్ వి ఓన్ హిమ్. మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ అని మనం చూడమండి. ఎవరు కూడా రాష్ట్రంలో ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు అందరూ కూడా ఆయనని ఓన్ చేసుకుంటాము. నా ఇంట్లో నా అన్న ఏమైనా చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, మనకు నచ్చనిది ఏదైనా చేస్తే మనం క్వశ్చన్ చేస్తాము. క్వశ్చన్ అంటే గుర్తొచ్చింది, మనము కార్యకర్తలము, మనము అభిమానులము, కేవలము జెండా ఎత్తి కేవలము భజన చేసే వాళ్ళము కాదని మనము నిరూపించుకున్నాము నిన్న. ఏంటంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనము మనకి చైతన్యం అనేది వచ్చింది, మనము చదువుకున్నాము. కాబట్టి మనకి నచ్చనిది ఏదైనా ఉంటే మనం ప్రశ్నిస్తాము, ప్రశ్నించడం మన నైజం, మన తత్వం అని మనము రుజువు చేసుకున్నాము. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా జై 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 అని మనం కొట్టము, మనము ప్రశ్నిస్తాము. అది మనం ఎక్కడ నేర్చుకున్నాము? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాము. ఆ మంచి ప్రశ్నించే తత్వము, ఎదురు తిరిగే తత్వము, తప్పుని తప్పు అని చెప్పే తత్వము మనకి మన నాయకుడే నేర్పించాడు. మనం నాయకుడి దగ్గరే నేర్చుకున్నాము. కాబట్టి మనమందరం కూడా నిన్న అంత ధైర్యంగా, భయపడకుండా క్వశ్చన్ చేయడానికి ముందుకొచ్చాము. అదే వేరే పార్టీకి కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా అది కరెక్ట్ అనే చెప్పే జన సైనికులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నా కూడా, ఇంకా ఆయన ఎటువంటి దరిద్రాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడే కరెక్ట్ అని భజన చేసే వాళ్ళే ఉన్నారు ఆయన పార్టీలో. కాబట్టి ఆయన రాక్షస పాలన ఇంతవరకు 40 సంవత్సరాల నుంచి మనం ఆయనని భరిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు అలాంటి వాళ్ళు కాదని నిన్న మీరందరూ నిరూపించారు. మీరు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, క్వశ్చన్ చేస్తూనే ఉంటాము. అదే ఇప్పుడున్న యువతకి ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ అండ్ ఎ వెపన్. మనం చదువుకున్నాము, మనము చైతన్యవంతులు అయ్యాము, మనం ప్రశ్నిస్తాం, ఎందుకంటే అది మన నైజం, అది మన తత్వం, అది మనకి జగనన్న ఇచ్చిన ఆలోచన, జగనన్న ఇచ్చిన ధైర్యం, జగనన్న నేర్పిన మనకు ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ. కాబట్టి మీ అందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ కార్యకర్త, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ అభిమాని. మీరు నిజంగా ఒక ఏమంటారంటే నిజంగా అభిమానించే వాళ్ళు కాబట్టి, జగనన్నని ప్రేమించే వాళ్ళు కాబట్టే మీరు ప్రశ్నించారు, కాబట్టే మీరు జూపూడి రాకూడదు అని మీరు అన్నారు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఏంటంటే రాజకీయాల్లో మనకి తెలియనివి చాలా ఉంటాయి. మనకి మనము ఎమోషనల్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం ఎమోషన్స్, మనకి కోపం, మనకు సంతోషం, మనకు ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. కానీ పాలిటిక్స్ అనేది బిగర్ దెన్ దిస్, లార్జర్ దెన్ దిస్. కాబట్టి మనం ఎమోషనల్గా ఎలాంటి డిసిషన్స్ మనము తీసుకోలేము. మనం ఎమోషనల్ బీయింగ్స్ నార్మల్గా. కానీ పాలిటిక్స్ అనేది ఎమోషన్తోని కూడింది కాదండి. అది చాలా ఇంటెలిజెంట్గా ఆడాల్సిన గేమ్ అది. కాబట్టి పార్టీలోకి ఎవరిని తీసుకుంటామా, ఎవరిని పంపేస్తామా అనేది పార్టీ యొక్క డిసిజన్. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి కరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. పార్టీ అనేది సపరేట్, ప్రభుత్వం అనేది సపరేట్. మనం రెండింటిని కలిపి మాట్లాడుతున్నాము. పార్టీ పిలుచుకుంది జూపూడి గారిని, పార్టీలోకి జూపూడి గారు వచ్చారు, ప్రభుత్వంలోకి రాలేదు. సో పార్టీ ఆయనకి ఎటువంటి పదవులు అప్పచెప్పడం లేదు, ఆయనకి ఎటువంటి పదవులు వద్దు అని జూపూడి గారు చెప్పారు. పదవులంటే నాకు గుర్తొచ్చింది, జూపూడి గారు ఇప్పుడు వచ్చి ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళందరూ, గత 5 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళందరూ, ఆయన ఎక్కడైతే ఉంటాడో, ఏ నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్సీపీ కంట్రోల్లో, ఆయన కంట్రోల్లో తీసుకుంటారో, ఇప్పుడు లాస్ట్ ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ రేజ్ అవుతుంది. కష్టపడి పనిచేసిన వాళ్ళు మనము, లాస్ట్ మినిట్లో ఈ జంపింగ్ వాళ్ళు వచ్చి మన కష్టాన్ని తీర్చుకుంటారు అని బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇలా గుంపులుగా వస్తే ఒక సీటుకి 4-5 కంపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఒకరికి ఇస్తే 2 రివర్స్ అవుతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. కానీ అది మన బిజినెస్ కాదు. విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రెండు వీల్స్ పైన పార్టీ, ప్రభుత్వం ముందుకెళ్తుంది. అఫ్కోర్స్ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు, గవర్నమెంట్ విల్ రన్. కానీ పార్టీ అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క నాయకత్వం. ఇప్పుడు వరకు విజయసాయి రెడ్డి గారు తీసుకున్న డెసిషన్సే కానివ్వండి, ఆయన పార్టీని ఏ విధంగా నడిపిస్తున్నారనేది, దానికన్నిటికీ మనము పేరు పెట్టలేము. విజయసాయి రెడ్డి గారు తీసుకున్న డిసిషన్స్ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని మనం పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలుగా మనము ట్రై చేద్దాము. ఇది మనకందరికీ యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టమే, కొంచెం ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి. జూపూడి గారు అన్న మాటలు మనం మర్చిపోలేము. కాబట్టి ఇవన్నీ కష్టమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పినట్టు, వైఎస్ఆర్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, అవన్నీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, తను 10 సంవత్సరాలు పడ్డ కష్టాలు గుర్తు తెచ్చుకుంటే, దిస్ ఈజ్ నథింగ్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ రియలీ నథింగ్. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి సోషల్ మీడియాలో కార్యకర్త అయినా, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త అయినా, మీరు అర్థం చేసుకోండి, ఒక ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఎందుకు మీరు జెండా మోసారు, ఎందుకు జగనన్న పేరు ఎత్తుకున్నారు, నినాదం ఎత్తుకున్నారు, ఎందుకు జగనన్న పేర్లు పచ్చబొట్టు పొడుచుకున్నారు, ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈరోజు మనం కోపంగా అన్నని అన్నాము, మన అన్న కాబట్టి మనం అంటాము, బరాబర్ అంటాము, క్వశ్చన్ చేస్తాము, ఎందుకంటే అది మన తత్వం, మనం ప్రశ్నించాలి, డెఫినెట్గా ప్రశ్నించాలి కాబట్టి మనం ప్రశ్నించాము. కానీ మనం ఆలోచించాలి కూడా, డెఫినెట్గా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షిద్దాం. లెట్ us వెల్కమ్ జూపూడి ఆన్ బోర్డ్. ఇట్ ఈజ్ ఓకే. ఆయన వచ్చినంత మాత్రాన మన పార్టీకి ఏమీ అన్యాయము జరగదు, ఆయనతో ఏమి డిఫరెన్స్ అవ్వదు. జూపూడి గారు తన సొంత వర్గంలో కూడా మంచి పేరు తెచ్చుకోలేదు, ఆయన సొంత వర్గంలో కూడా ఆయనకి వ్యతిరేకత చాలా ఉంది. కాబట్టి ఆయన వచ్చినంత మాత్రాన మనకి ఏమీ కాదు. జగనన్ననే ఆయనని క్షమించాడు. జగనన్న ఎంత మంచి మనసున్న, మహారాజు కడుపున పుట్టిన నిజమైన మంచి మనిషి అని మరొకసారి ఆయన నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే క్షమించే గుణం ఆయనకుంది, మనకెందుకు ఉండకూడదు? కార్యకర్తలుగా మనం కూడా అన్నని పూజిస్తున్నామే, మనం కూడా అన్నని ఆరాధిస్తున్నామే, మనం కూడా అన్న ద గ్రేట్, జగన్మోహన్ రెడ్డి కన్నా గ్రేట్ ఇంకెవరు లేరు అని మనం ఎందరో దగ్గర వాదిస్తామే. అలాంటప్పుడు మన నాయకుడికి ఉన్న క్వాలిటీస్ని, మన నాయకుడికి ఉన్న క్యారెక్టరిస్టిక్ని మనము అడాప్ట్ చేసుకోవడంలో తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు క్షమించారు. ఎందుకంటే జగనన్న ప్రాబబ్లీ, నేను అనుకుంటున్నాను, ఈ రాజకీయాలు, రాజకీయ ఎత్తులు, ఏమంటారు, ఈ ఎత్తుకు పై ఎత్తులు అన్నీ ఉన్నా కూడా నేనేమనుకుంటానంటే జగనన్న జూపూడి ఆయనతో ఉన్నాడు. పార్టీ నిలబెట్టినప్పుడు, కాంగ్రెస్ వదిలిపెట్టి వచ్చినప్పుడు జూపూడి వాజ్ దేర్, నాతో ఉన్నాడు అని అనుకున్నాడేమో. లెట్స్ కాల్ హిమ్ ఆన్ బోర్డ్ అన్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. మనోడే మాలలు నా మామలు అంటారు జగనన్న, అందుకేనేమో క్షమించాడు. మనకేం తెలుసు జగనన్న మనసులో ఇది ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేద్దాము, క్షమించేద్దాము. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ నెక్స్ట్ అని ఆలోచిద్దాము. జగనన్న వచ్చిన రోజు నుంచి, డే 1 నుంచి పాలన మొదలుపెట్టాడండి. ఆయన పాదయాత్రలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమేమి కష్టాలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ మేనిఫెస్టోలో పెట్టి, ఆ మేనిఫెస్టో ఫస్ట్ డే నుంచే ఆయన పాలన మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు లాస్ట్ 3 monthsలో పాలన మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సిబిఎన్కి ఎంత డిఫరెన్స్ ఉంది ఆలోచించండి. జగనన్న ఈ 6 నెలలలో ఆయన ఒక మంచి గవర్నెన్స్ ఇస్తాను అని ప్రామిస్ చేశాడు అని ఆయన ప్రతి ఒక్కటి ఏంటండి, అమ్మఒడి పథకమే కానివ్వండి, పోలవరం విషయమో కానివ్వండి, ఆటో వాళ్ళ విషయమే కానివ్వండి, రైతుల విషయమే కానివ్వండి, మద్యపానమే కానివ్వండి, ఆశా వర్కర్సే కానివ్వండి, ఇంకా ఏదైనా మీరు చూడండి, ఆయన డిలే చేశాడా? ఆయన గవర్నెన్స్కి పేరు పెట్టేది ఉందా? 6 monthsలో ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ విల్ షో యూ వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ అని అన్నాడు. అండ్ హీఈస్ డూయింగ్ ఇట్, హీఈస్ డెఫినెట్లీ డూయింగ్ ఇట్. కాబట్టి కార్యకర్తలందరూ ఆలోచించాలండి. 10 సంవత్సరాలు మనము ఓపిక పట్టాము, 10 సంవత్సరాలు మనలో మనం కుమిలిపోయాము. జగనన్న రావాలి, జగనన్న రావాలి, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్ అన్నామే, అదే నినాదం ఎత్తుకున్నామే. మరి వచ్చినప్పుడు ఆయనకి మీరు టైం ఇవ్వరా చెప్పండి? అప్పుడే గందరగోళాలు, అప్పుడే కంప్లైంట్స్, అప్పుడే విసుకు, అప్పుడే ఏడుపు. కార్యకర్తలందరూ మాకు చేయట్లేదు. మనమే కదండి గెలిపించాము. కార్యకర్త లేకుంటే పార్టీ లేదు, పార్టీ లేకుంటే ప్రభుత్వం లేదు. సింపుల్ యాజ్ ఇట్ సౌండ్స్. మనమే పార్టీకి పునాదులం, మనమే పార్టీకి ఫౌండేషన్. మనం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా? నో. జగనన్న 3000 పైన కిలోమీటర్లు నడిచాడు అని అంటే కార్యకర్త లేకుండా ఆయన గెలుస్తాడా? నో వే. హీ కెన్ నెవర్ డూ ఇట్ అలోన్, ఇంపాసిబుల్. క్రెడిట్ అంతా మనది, ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ క్రెడిట్, నో వన్ ఎల్స్. ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నారా మీరు? ప్రశాంత్ కిషోర్ ఇస్ స్ట్రాటజికల్గా ఆయన ఏదో చేశాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అని అనుకుంటున్నారా? నో, కార్యకర్త గెలిపించాడు. కార్యకర్త 10 సంవత్సరాలుగా అన్న పేరు ఎత్తుకొని, జెండా ఎత్తుకొని ఇంటింటికి వెళ్ళి రావాలి జగన్, కావాలి జగన్, పడుకున్నా జగనే, లేచినా జగనే, తిన్నా జగనే, ఎక్కడ పోయినా జగనే. ప్రతి కార్యకర్తకి మన రక్తంలో ఉంది వైఎస్ఆర్సీపీ, మన రక్తంలో ఉంది జగన్ అన్న పేరు. అంత పిచ్చి కదా మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే. కాబట్టి మనమే అండి గెలిపించాము, మీరే గెలిపించారు, ఎవ్వరూ కాదు, నో వన్ ఎల్స్. ఈ క్రెడిట్ నేను ఎవ్వరికీ ఇవ్వను, మీరు కూడా ఇవ్వకండి. ప్రశాంత్ కిషోర్ కాదు, జగనన్న కాదు, ఇంకేది కాదు, ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్, యాట్రిబ్యూట్స్. ఇదొకటి రీజన్స్ ఉంటాయి. కానీ జెండాని మోసింది భుజాల మీద కార్యకర్త. మనం లేకుంటే పార్టీ లేదు, పార్టీ లేకుంటే ప్రభుత్వం లేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీరు మోసారు జగనన్న పేరు. 10 సంవత్సరాలు జెండానెత్తారు, జగనన్న పేరునెత్తారు, జగనన్న నినాదాన్ని ఎత్తారు, జగనన్న అన్న మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగనన్న ఒక్కడే పాదయాత్ర చేస్తే, జగనన్న ఒక్కడే నడిస్తే, జగనన్న ఒక్కడే లేదండి, జగనన్న ఒక్కడేతోని కాలేదు, జగనన్నతో పాటు మనమందరం నిలబడ్డాము. జగనన్న ఒక అడుగు వేయకముందే, జగనన్న కన్నా ముందు 10 అడుగులు వేసి జగనన్న కోసం అక్కడ కార్యకర్తలు వెయిట్ చేశారు. అన్న చెప్పిన మాటలు, అన్న ఇలా చెప్పగానే అలా పబ్లిక్లోకి తీసుకెళ్ళాం మనం. సోషల్ మీడియా కానివ్వండి, గ్రౌండ్ లెవెల్ కానివ్వండి, ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఏ కార్యకర్త అయినా సరే, మీరు వాట్సాప్లో షేర్ చేశారా, ఫేస్బుక్లో షేర్ చేశారా, మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఒక అవ్వకి పెన్షన్ గురించి చెప్పారా, ఒక అమ్మకి అమ్మఒడి గురించి చెప్పారా? మీరు ఏ పని చేసినా కార్యకర్త గురించే గెలిచారు. సారీ. కాబట్టి మనం ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసము తపించాము. ఆయన వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, పేదాడి జీవితాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి మనం తపించాము. రాజన్న పాలన మళ్ళీ కావాలని కోరుకున్నాము, అది వచ్చింది. అన్న వస్తున్నాడు అని అన్న చెప్పాడు, అన్న వచ్చాడు, అన్నని మనం వచ్చేలాగా మనమే చేసుకున్నాము. జై జగన్, తెచ్చుకున్నాం మనం అన్నని. ఇప్పుడు మనం అన్నకి సపోర్టివ్గా నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, మనం ఇన్ని ఇయర్స్ అన్నతో ఉన్నింది ఒక లెక్క, ఇప్పుడు ఉన్నది ఒక లెక్క. దయచేసి మీరందరూ, మనమందరము అన్నతో నించుందాం. అన్న, నేను అదే అంటున్నాను, అన్న ఒక్కడే ఏం చేయలేడు, మనం సపోర్ట్ చేద్దాం. ఏమీ చేయట్లేదు కార్యకర్తలకి. కార్యకర్తలకి చేస్తాడా, ప్రజలకి చేస్తాడా? ముఖ్యం ఎవరు? ఆలోచించుకోవాల్సింది మీరే. అన్న ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు, ఒక గవర్నెన్స్ని ఇస్తాను అని చెప్పి. ఆ గవర్నెన్స్ చూపించాలి, రుజువు చేయాలి. అన్న మీద చాలా ప్రెషర్ ఉందండి, మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పాలించినప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, ఈ జనాలు ఇంత మాట్లాడే వాళ్ళు లేరు. ఆయన ఏది పేపర్లో రాపిస్తే ఆ ఈనాడులో అది చదువుకొని అదే నిజం అనుకునే ప్రజలు అంటే ఎడ్డి గొర్రెలని పాలించాడు ఆ చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడంతా చైతన్యం వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ఎక్కడ చూసినా అటెన్షన్. ఎంత ప్రెషర్ మధ్యలో అన్న పనిచేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. బట్ హీ స్టిల్ డెలివరింగ్ ఇట్ at his best. He is delivering all the things possible. ఆయన ప్రామిస్ చేసిన అన్నీ కూడా ఆయనకి శక్తికి మించినట్టు పనిచేస్తున్నాడు. కాబట్టి ఎందుకు, నా కార్యకర్తలు, నన్ను అభిమానించే నా పిచ్చి అభిమానులు నాతో ఉంటారు, ఎట్టి పరిస్థితిలో నాతోనే ఉంటారు, ఎక్కడికి పోరు. నన్నంతగా అభిమానిస్తారు నా ప్రజలు, నా కార్యకర్తలు. అభిమానులు కూడా కాదు, నా కార్యకర్తలు. కాబట్టి దే విల్ వెయిట్, వాళ్ళు వెయిట్ చేస్తారు. నేను ముందు ఇవన్నీ చక్కబెట్టుకుంటాను, తర్వాత నేను కార్యకర్తలను ఎక్కడికి పోరు, నేను వాళ్ళని వదలను, వాళ్ళు నన్ను వదలరు అన్న ఒక నమ్మకం అన్నకి ఉంది. కాబట్టి మనల్ని హోల్డ్లో పెట్టాడు. అప్పుడే మనం 4 నెలలకే ఎంత హంగామా చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు మాకు అది చేయట్లేదు, మాకు ఇది చేయట్లేదు. విజయసాయిరెడ్డి గారు పార్టీలో ఉన్న పెద్దవాళ్ళు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళుంటారు, వీళ్ళుంటారు, ఎన్ని ఉంటాయండి. ఎంతమందిని ఎక్కడెక్కడ పెట్టాలి అనేది వాళ్ళు ఆలోచించుకోవడానికి వాళ్ళకి టైం ఇవ్వాలా లేదా? మనము వాళ్ళకి పొజిషన్స్, వాళ్ళని ప్లేస్ చేయాలి, గవర్నమెంట్ రన్ అవ్వాలి అని అంటే వీళ్ళందరినీ ప్లేస్ చేయాలా లేదా? ఆఫీసులు ఖాళీగా ఉంటే పనులు వచ్చి ఎవరు చేస్తారు? మరి ట్రాన్స్ఫర్స్, ఈ ఆఫీసర్స్ని ప్లేస్ చేయడాలు, ఏ పోలీసు ఎక్కడ పనిచేయాలి, ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళందరూ ఎక్కడుండాలి, ఇవన్నీ చూసుకోవాలి, ప్లేస్ చేయాలి. అప్పుడే కదా గవర్నమెంట్ రన్ అయ్యేది. మరి ఇవన్నీ ఇలా అయిపోతుందా? కంప్యూటర్లో అదేమన్నా ఏమన్నా కోడా కొట్టగానే ఇక్కడిక్కడ ప్లేస్ అయిపోవడానికి కాదే. మన బుర్ర ఉపయోగించాలి కదా. మన బుర్ర ఉపయోగించుకోకుండా మన ఊరికి ఎవరిని పడితే వాళ్ళని అక్కడిక్కడ ప్లేస్ చేస్తే మన గవర్నమెంట్లో మనకి ప్రాబ్లం వస్తుంది కదా. మరి అలాంటప్పుడు విజయసాయిరెడ్డి గారి కానీ, ఆయన టీంకి కానీ, ఆ జగనన్న కానీ, జగనన్న టీంకి కానీ మనం టైం ఇవ్వాలి. 4 months అయిందండి. 4 monthsలో దేర్ ఇస్ లాట్ టు డూ. గవర్నమెంట్లో చాలా ఉంటుంది. అప్పుడే కార్యకర్తలు అందరూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు. ఓపిక పడదాం, దయచేసి ఓపిక పడదాం, ఇంకొంచెం టైం ఇద్దాం. లాస్ట్గా సోషల్ మీడియాని స్ట్రీమ్లైన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, చేస్తారు కూడా. పార్టీ ఖచ్చితంగా సోషల్ మీడియాని సీరియస్గా తీసుకుంటుంది, అది నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ సోషల్ మీడియా అండి. కాబట్టి ఈ పార్టీకి కూడా తెలుసు, ద ఫ్యూచర్ ఈజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా లేకుంటే ఎలక్షన్స్ గెలవలేము. ప్రతిదీ సోషల్ మీడియా అని పార్టీకి కూడా తెలుసు. పార్టీ సోషల్ మీడియాని సీరియస్గా తప్పకుండా తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా. సో మీరెవ్వరూ కూడా అధైర్యపడకండి దయచేసి. మనము ఇలాంటివి ఏమన్నా అయితే, పార్టీలో కానీ గవర్నమెంట్లో కానీ ఎలాంటివి ఏమన్నా జరిగితే, మనం కేవలం గుడ్డిగా భజన చేసే గ్యాంగ్ కాకుండా ప్రశ్నించే గ్యాంగ్. అట్ ద సేమ్ టైం మనం క్వశ్చన్ చేస్తాము, అర్థం చేసుకుంటాము, ముందుకు వెళ్తాము. ఇది నేను చెప్పాలనుకున్నానండి. మీరందరూ దయచేసి నేను చెప్పిన మాటలు మీరు విన్నారు, మీరు అది ఆలోచించండి. ఇది ఎంతవరకు దీపిక కరెక్ట్ చెప్పింది మీరు ఆలోచించండి. అండ్ మనము జగనన్నకి ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన ఈ సపోర్ట్ని ఇంకా ఇద్దాము. మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్దాము, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఈ రాజన్న పాలన ఇంకా మనము ఇంకా చాలా 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 సంవత్సరాలు రాజన్న పాలన ఉండాలని, ప్రతి పేదవాడు సుఖంగా ఉండాలని, అన్న ఏ చిరునవ్వుతో అయితే అందరినీ చూస్తాడో అదే చిరునవ్వు అందరి ముఖాల్లో ఉండాలని, మన రాష్ట్రం బాగుపడాలని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మన మనసు పూర్తిగా మనం కోరుకుందాము. అది జరుగుతుంది మనము జగనన్నకి సపోర్టుగా నిలబడితే. ఎందుకంటే మనమే ఫౌండేషన్, మనమే ఆయనకి పునాది. కాబట్టి లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్, లెట్స్ ఆల్ స్టే టుగెదర్, లెట్స్ ఆల్ స్టే యునైటెడ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితోని మనం కలిసి పనిచేద్దాము. జగనన్న ఒక్కడే చేయలేడండి, ఆయన చేయలేదు కూడా. ఆయనతో మనమున్నాము కాబట్టి మనమంటేనే జగన్, జగన్ అంటేనే మనం. అంతే, కార్యకర్తలే ఆయనని నిలబెట్టుకున్నారు. కార్యకర్త లేనిది పార్టీ లేదు. కాబట్టి ఇది గుర్తు చేసుకొని రాజన్న పాలనని గుర్తు చేసుకోండి. రాజన్న ఇచ్చిన మంచి పాలన, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకము జగన్మోహన్ రెడ్డి అంతకన్నా రెట్టింపుగా పనిచేస్తున్నాడు. కాబట్టి మనం ఆయనకి సపోర్టుగా ఉందాము. సోషల్ మీడియాయే కానివ్వండి, గ్రౌండ్ లెవెలే కానివ్వండి, ఎవరైనా కూడా ఆయనకి సపోర్టుగా ఉండి ఇలాంటివేమన్నా జరిగినా కూడా మనం ప్రశ్నించి దానికి మనము ముందుకు తీసుకెళ్దాం. అంతేగాని మనము లెట్ అస్ నాట్ బీ డిస్కరేజ్డ్. అది నేను చెప్తున్నాను. కార్యకర్తలు ఎవరు కూడా డిస్కరేజ్గా ఫీల్ అవ్వకండి. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో జూపూడి గారికి మాత్రం వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సార్, మీరు ఈ జంపింగ్ అవి ఇవి చేశారు, అక్కడ పోయారు ఇక్కడ పోయారు, తప్పిపోయిన గొర్రెని అని అన్నారు. వెరీ గుడ్, మీ తప్పు మీరు తెలుసుకున్నారు. మీరు అక్కడ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి నోటుకొచ్చింది మాట్లాడారు. వి అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దాట్. మీరు తెలుగుదేశం పార్టీ లైన్లోకి వెళ్ళి అక్కడ మీ 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 పోస్ట్కి మీరు న్యాయం చేయాలనుకున్నారు. మీరు టీవీ డిబేట్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. మేము అవన్నీ క్షమించేస్తున్నాము. వి విల్ ఫర్గెట్ ఆల్ ఆఫ్ దాట్. కానీ మీరు పార్టీలో వచ్చి మీరు కార్యకర్తగా, అంటే నేను ఎలానో మీరు అలాగే కార్యకర్తగా మీరు పని చేసుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి. మీకు ఎంత టైం పట్టదు సార్. మీరు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఎంత టైం పట్టదు. మీరు మీ యొక్క ఇంటిగ్రిటీని మీరు ప్రూవ్ చేసుకోండి. మిమ్మల్ని అందరూ మళ్ళీ ఆదరిస్తారు. చాలా బాధాకరం అండి, అందరూ వ్యతిరేకిస్తున్నారు. చాలా చాలా బాధేస్తుంది. కానీ జూపూడి గారు అన్నతో ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆ ఒక్క విషయానికి మనం ఆయనకి డెఫినెట్గా హీ డిజర్వ్స్ అవర్ రెస్పెక్ట్. కాబట్టి సార్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి దయచేసి. అండ్ మీరు పార్టీకి మీ వంతు సహాయము అందించండి. అదేవిధంగా మీ యొక్క వర్గానికి కూడా మీరు న్యాయం చేయండి. మీ సొంత సామాజిక వర్గమే మీకు తోడుగా లేదు కాబట్టి మీరు మీ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయండి అని నేను చెప్పదలుచుకున్నాను.